హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలోనే హయ్యెస్ట్ రన్స్ చేసి రికార్డు తిరగరాసింది. అంతకుముందు ఆర్సీబీ చేసిన 263 రన్స్ అత్యధిక పరుగుల రికార్డుగా ఉంది. సన్ రైజర్స్ బ్యాటర్ క్లాసెన్ వీర విహారంతో ఉప్పల్ గ్రౌండ్ సిక్సర్ల వర్షం కురిసింది. క్లాసెన్ 7 సిక్స్లు 4 ఫోర్లతో 34 బంతుల్లోనే 80 రన్స్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడిన ట్రావిస్ హెడ్ 24 బంతుల్లోనే 64 రన్స్ చేశాడు. మరో వన్ డౌన్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ 23 బంతుల్లోనే 63 రన్స్ చేయడంతో జట్టు స్కోర్ భారీగా పెరిగింది. మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్కు మంచి స్టార్టింగ్ ఇచ్చారు ఓపెనర్లు అగర్వాల్, ఆసీస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్లు. స్టార్టింగ్ నుంచే ముంబై బౌలర్లపై సిక్సర్ల ఫోర్లతో అటాక్ చేశారు. ముఖ్యంగా ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా మమాపక్కపై ఆరెంజ్ బ్యాట్స్మెన్స్ ఎదురుదాడి చేశారు. అగర్వాల్ 11 రన్స్కు అవుట్ అయినా ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ కూడా రాణించాడు. దీంతో హెడ్ అభిషేకులు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆ తర్వాత అవుట్ అయిన నెక్స్ట్ క్రీజ్లోకి వచ్చిన మక్రమ్ క్లాసెన్ అదరగొట్టారు. దీంతో 20 ఓవర్లోనే 277 రన్ చేసింది ఎస్ఆర్హెచ్ టీం. ₹278 టార్గెట్గా ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ముంబై ఇండియన్స్కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ అదిరిపోయే స్టార్టింగ్ ఇచ్చారు. 3 ఓవర్లోనే 50 రన్స్ చేసింది ముంబై ఇండియన్స్ టీం. 28 రన్స్ పరుగులు చేసిన ఇషాన్ కిషన్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఉప్పల్ మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటర్ల పర్ఫార్మెన్స్పై మరింత సమాచారం రిపోర్టర్ సదానందం అందిస్తారు. సదానందం, ఉప్పల్ స్టేడియంలో ఎలా ఉంది సిచ్యువేషన్? ఎస్ అనిల్, ఈరోజు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన ఈ ప్రేక్షకులందరికీ పైసా వసూలు మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సన్ రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ మొదటి ఓవర్ నుంచి ఇటు సిక్సర్లు ఫోర్లు బౌండరీలతోటి పరుగుల వర్షం కురిపించింది. ఫుల్ టు పక్కా ఎంటర్టైన్మెంట్ దొరికింది. ఈరోజు మ్యాచ్ చూడడానికి వచ్చిన సన్ రైజర్స్ అభిమానులందరికీ కూడా కావాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్ ఈరోజు దొరికిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా టాస్ ముంబై గెలిచింది, బౌలింగ్ తీసుకుంది, హార్దిక్ పాండ్యా బౌలింగ్ తీసుకున్నాడు. సో బ్యాటింగ్ తిగిన మొదటి ఓవర్ నుంచి ఇటు ట్రావిస్ హెడ్ ఫస్ట్ మ్యాచ్లో ఆడలేదు, ఈరోజు ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. సో ఈరోజు ట్రావిస్ హెడ్ ఫస్ట్ మొదట్లో ఇటు పవర్ ప్లేలో వీర విహారం చేశాడు. యాక్చువల్గా మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్ ఇద్దరు ఓపెనింగ్కి వచ్చిన, మయాంక్ అగర్వాల్ అవుట్ అయినా కూడా ఇటు వన్ డౌన్లోకి వచ్చిన అభిషేక్ శర్మ, యంగ్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ, నెక్స్ట్ ట్రావిస్ హెడ్ ఇద్దరు కూడా పవర్ ప్లేలోనే 80 రన్స్ తీసుకొచ్చారు. సో ఈ సీజన్లో చూసుకున్నట్లయితే పవర్ ప్లేలో హయ్యెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. అలాగే కేవలం 7 ఓవర్లలోనే 100 రన్స్ క్రాస్ అయిపోయింది. 7 ఓవర్లకే ఇటు ఎస్ఆర్హెచ్ స్కోరు 102 ఉంది. అంటే దీన్ని బట్టి తెలుసుకోవచ్చు మొదటి నుంచే ఎంత అటాకింగ్ బ్యాటింగ్ ఆడిరో దీన్ని బట్టి తెలుస్తుంది. యాక్చువల్గా ఉప్పల్ పిచ్ అంటే ఎప్పుడైనా ఫ్లాట్గా ఉంటుంది, బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటూ వస్తారు, కానీ ఇంత ఫ్లాట్ పిచ్ పైన మరీ ఇంత రన్స్ కొడతారని ఎవరు అనుకోలేదు. సో ముందుగా పిచ్ చూసినప్పుడు పిచ్ క్యూరేటర్ చెప్పిన తర్వాత ఆ తర్వాత ఆ 2 టీంలకు సంబంధించిన హెడ్ కోచ్లు పిచ్ వాళ్ళు పరిశీలించినప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము ఒక 180 నుంచి 190 స్కోర్ చేస్తుందేమో అని వాళ్ళు ముందుగా చెప్పారు. కానీ దాన్ని క్రాస్ చేస్తూ గతంలో ఐపీఎల్లో ఎన్నడూ లేనంతగా గతంలో ఉన్న రికార్డులన్నీ కూడా బద్దలు కొడుతూ 277 రన్స్ చేశారు ఇటు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. గతంలో 2013లో ఆర్సీబీ 263 రన్స్ చేసింది, అది కూడా పూణే వారియర్స్ పైన. అప్పుడు 3 వికెట్లు కోల్పోయి 263 రన్స్ చేసింది. కానీ దాన్ని క్రాస్ చేస్తూ అంటే ఇప్పటి వరకు ఈ 17 సీజన్స్లో ఎన్నడూ లేనంతగా హయ్యెస్ట్ స్కోర్ 277 రన్స్ చేశారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్. మధ్య మధ్యలో వికెట్స్ పడిపోయినా కూడా, అంటే మొదటగా మయాంక్ అగర్వాల్ అవుట్ అయ్యాడు, ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరు కూడా ఇటు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరు భారీగా ఆడారు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయిన తర్వాత కూడా నెక్స్ట్ మార్క్రమ్ వచ్చాడు, సో అతను బాగానే ఆడాడు. ఆ తర్వాత వచ్చిన క్లాసెన్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, కేవలం 34 బాల్స్లో 80 రన్స్ చేసి
చేశాడు, మొత్తం 7 సిక్సెస్ తోటి అల్లాడించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా మొత్తం 7 సిక్స్లు కొట్టాడు. దీంతో మొత్తం 18 సిక్స్ల తోటి 277 రన్స్ హయ్యెస్ట్ స్కోర్ చేశారు. సో దీన్ని చేజ్ చేయడానికి ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లోకి దిగింది. సెకండ్ బ్యాటింగ్ దిగిన ఫస్ట్ 3 ఓవర్స్ భారీగా ఆడారు. మొదటి 3 ఓవర్లలోనే 50 స్కోర్ చేశారు. అటు ఇద్దరు ఓపెనర్లు ఇద్దరు భారీగా ఆడారు. అటు రోహిత్ శర్మ కూడా మంచి షాట్స్ కొట్టారు. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ మొదటగా అవుట్ అవగా ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా ఇద్దరు అవుట్ అయ్యారు. సో పవర్ ప్లేలో మొదటి నుంచి, ఎందుకంటే 277 రన్స్ చేజ్ చేయాలంటే మొదటి నుంచి అటాకింగ్ ఆడాల్సి ఉంటుంది. రన్ రేట్ అబౌవ్ వీళ్ళు 13.85 రన్ రేట్ కొట్టారు కాబట్టి 14 రన్ రేట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేయడానికి మొదటి నుంచి ఫాస్ట్గా ఆడాలని చూసినా మొదటి 3 ఓవర్లు బాగా ఆడినా ఆ తర్వాత 4th ఓవర్లో ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు, 5th ఓవర్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. ప్రస్తుతానికి అయితే ముంబైకి ఇంత అత్యధిక స్కోర్ను చేజ్ చేయడం అయితే కొంచెం కష్టంగా మారింది. ఎందుకంటే ఇటు ముంబై బౌలింగ్లో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు. అటు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, నెక్స్ట్ ఇటు బూమ్రా ఉన్నారు. ఇట్లాంటి అందరి బౌలర్లని మొత్తం చిత్త కొట్టారని చెప్పవచ్చు. బూమ్రాకు సంబంధించి మొదటి 2 ఓవర్లు కొంచెం ఒక నెట్ రన్ రేట్ సరిగా ఉన్నా ఆ తర్వాత చివరి 2 ఓవర్లు మాత్రం బూమ్రాను కూడా వదలకుండా ఫుల్ టు ఇటు చిత కొట్టారని చెప్పుకోవచ్చు. ఇక హైదరాబాద్ ఫ్యాన్స్కి అయితే ఈరోజు ఒక పండగ అని చెప్పుకోవచ్చు. మొదటి మ్యాచే సీజన్ 17 సీజన్లో మొదటి మ్యాచ్, అది కూడా హోమ్ గ్రౌండ్లో ఈ ఇప్పటి వరకు ఉన్న ఏ రికార్డులు లేనంతగా ఇంత హయ్యెస్ట్ స్కోర్ కొట్టడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ టు ఖుషిగా ఉన్నారు. సో ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్లు అయ్యాయి, ఇది 8వ మ్యాచ్. ఈ మొదటి 7 మ్యాచ్లు జరిగినాయి కూడా ప్రతి మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లో ఏ టీం అయితే ఆడుతుందో అదే గెలుచుకుంటూ వస్తుంది, మంచి స్కోర్ చేస్తుంది, లేకపోతే చేజింగ్లో కూడా గెలుస్తూ వస్తున్నాయి. సో ఈరోజు కూడా అదే మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 277 స్కోర్ చేశారు. ప్రస్తుతానికి ముంబై ఇండియన్స్ అయితే 278 రన్స్ చేజ్ చేయడానికి అయితే కష్టపడుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ గ్రౌండ్ దగ్గర సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే మ్యాచ్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ నడుస్తుంది. మరి కాసేపట్లో అంటే ఎగ్జాక్ట్లీ 11:15 to 11:30 మధ్య మ్యాచ్ అయిపోతుంది కాబట్టి ఆ టైంకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మామూలుగా టైంలో అయితే ఉండదు. కానీ ఈరోజు మెట్రో వాళ్ళు మాత్రం స్పెషల్గా 12:15 వరకు ఇటు ఉప్పల్ కానీ ఉప్పల్ స్టేడియం దగ్గర, ఎన్జీఆర్ఐ మెట్రో స్టేషన్, నాగోల్ మెట్రో స్టేషన్, ఈ 3 మెట్రో స్టేషన్స్ 12:15 వరకు నడుపుతామని చెప్పారు. మామూలు టైంలో అయితే 11 వరకే నడుస్తుంది, కాకపోతే 12:15 వరకు ఇవి ఈ 3 స్టేషన్లు ఓపెన్ ఉంటాయి. ఇక్కడ ఎవరు ఎక్కినా కూడా అటు చివరి స్థానం వరకు అంటే 1:15 వరకు ఈ మెట్రో ట్రైన్స్ అయితే ఉపయోగించుకోవచ్చు అంటున్నారు. దీంతోపాటు ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి, వాటిని కూడా వాడుకోవచ్చని ఇక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్నారు. అనిల్ రైట్ సదానందం, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్. బ్రిటిష్ కాలంలో కోర్టులకు సార్వభౌమత్వం ఉండేదని, మారిన కాలంతో కోర్టులోనూ మార్పులు వస్తున్నాయని తెలిపారు. రాజేంద్రనగర్లో కొత్త హైకోర్టుకు భూమి పూజ చేశారు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా చూడాలన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. మహిళలు న్యాయ వ్యవస్థలోకి రావడం శుభ పరిణామమని చెప్పారు. ప్రజలకు త్వరగా న్యాయం అందాలన్నారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో కలిసి శంకుస్థాపన చేశారు జస్టిస్ డివై చంద్రచూడ్. బ్రిటిష్ కాలంలో కోర్టులు సార్వభౌమత్వాన్ని కలిగి ఉండేవని, మారిన కాలంతో పాటు కోర్టుల్లోనూ మార్పులు వస్తున్నాయన్నారు జస్టిస్ చంద్రచూడ్. యువత వేగంగా మార్పులు కోరుకుంటోందన్నారు. The cause of justice reflects the wider goal which the system is bound to preserve. But more importantly, a lawyer who is acquiring a reputation of being a fair lawyer acquires that reputation permanently. A lawyer who is liberal with the truth acquires the reputation of being a lawyer who is liberal with the truth. So these are mentoring values which we learn from senior members of the bar, senior members of the judiciary. హైకోర్టుతో పాటు కింది స్థాయి కోర్టుల్లోనూ మౌలిక వసతుల కొరత ఉందన్నారు జస్టిస్ డివై చంద్రచూడ్. కొత్త హైకోర్టు కోసం చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు సీజేను అభినందించారు. నూతన భవనంలో స్త్రీలు, దివ్యాంగుల వంటి విభిన్న వర్గాలకు సౌకర్యాలుండాలన్నారు. న్యాయ వ్యవస్థ విలువలు పెంపొందించేలా సీనియర్లు కృషి చేయాలని తెలిపారు. సాంకేతిక యుగంలో కోర్టు కార్యకలాపాలకు ఇంటర్నెట్ ను వాడుకోవాలి. ఇటీవల ఈ కోర్టు పథకంలో భాగంగా పలు చోట్ల ఈ సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయని చెప్పారు జస్టిస్ చంద్రచూడ్. On my second day as a young judge of the Bombay High Court in March or April of 2000,
we concluded the hearing of a very important case relating to tenders. My senior colleague who was presiding over the division bench called for the stenographer and said, please start dictating the judgment. I looked at the senior colleague and I said, do you mind if I dictating it at home? And he said, if you don't dictate it today, you will never learn the art of dictating it in the court. So these are small instances, nothing very major, but ultimately which add up to the whole cycle of life. ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో అన్ని హంగులతో బిల్డింగ్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్ర నగర్ లో 100 ఎకరాల స్థలం కేటాయించింది. ఇందులో హైకోర్టు భవనంతో పాటు న్యాయమూర్తుల నివాసాలు కూడా నిర్మించనున్నారు. మోదీ ప్రధాని అయిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ భారత్ ను అవినీతి ఉగ్రవాద రహిత దేశంగా తీర్చిదిద్దారన్నారు. మరోసారి మోదీని ప్రధాని చేయాలన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని మోండా డివిజన్, రాంగోపాల్పేట డివిజన్ ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని బస్తీ వాసులను కోరారు కిషన్ రెడ్డి. ఇప్పటికే మేము 15 మంది అభ్యర్థులను ప్రకటించాము, పార్లమెంట్ వారిగా సమావేశం నిర్వహించాము. ఈ యొక్క ఎన్నికల్లో మేము ప్రధానంగా పెద్ద సభల కంటే డోర్ టు డోరు ఇంటింటికి వెళ్ళి ప్రజలను ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం మీద మేము దృష్టి పెట్టాము. ఆ దిశలోనే మా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ప్రతి రాష్ట్ర నాయకుడు కానీ, జాతీయ స్థాయి నాయకుడు కానీ, జిల్లా స్థాయి నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమంలో విధిగా భాగస్వాములు అయ్యే విధంగా, తమ తమ బూతుల్లో ప్రజల మద్దతు కూడగట్టే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈరోజు మరి ప్రజలు ఇదే విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు. మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో 2x సంఖ్యలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సానుకూలమైనటువంటి సందేశం ఇస్తున్నారు. గతంలో వారు కాంగ్రెస్ కోటేసినా, బీఆర్ఎస్ కోటేసినా, ఈసారి మాత్రం బీజేపీకి ఓటు వేస్తాం, ఈసారి దేశం కోసమే ఓటేస్తాం, ఈసారి నరేంద్ర మోడీ గారికే ఓటేస్తాం, ఈసారి దేశ అభివృద్ధికే ఓటేస్తాం, ఈసారి మా భవిష్యత్తు కోసం ఓటేస్తాం, ఈసారి మా పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తాం అనే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణలో కూడా మరి నరేంద్ర మోడీ గారిని మరి మరోసారి ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా భారీ మెజార్టీతో తెలంగాణలో అత్యధికమైనటువంటి సీట్లు భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. కేసీఆర్ నిజాం పాలన చూపిస్తే ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ చూపెడుతున్నారని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మహిళలు, చిన్నపిల్లలపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెల్లలో హోలీ ముందు రోజున జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి ఇచ్చినాడా? సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మందిరాలు ముఖ్యం. వాళ్ళకు వాళ్ళ వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు. వీళ్ళ సెక్యూరిటీ పెడుతుంది వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ అరే దాడి చేసింది వాళ్ళు, రాళ్ళతో కొట్టింది వాళ్ళు, దెబ్బలు తాకినవి వీళ్ళకు, హాస్పిటల్ అడ్మిట్ అయింది వీళ్ళు, తలలు వలిగినవి వీళ్ళకు, వాళ్ళకి కనీసం గాయాలు కాలే, ఏం గొడవలు జరగలేదు. వీళ్ళు తీసుకుపోయి ఈ అమ్మాయిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కూర్చున్న ఇష్టానుసారంగా మాట్లాడితే ఏ చట్టం చెప్పింది? ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు? ఆ పోలీసు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకుంటే ఏ విధంగా లీగలో మేము పక్కా పోతాం లీగలు. లాస్ట్కు బలేది అధికారులు బలవుతారు. పోయిన ప్రభుత్వానికి ఇట్టిన కొమ్ము కాస్తే ఏమవుతుంది? అధికారులు బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలేదు అధికారులే. కానీ ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి. వీళ్ళకు అన్ని సదుపాయాలు అయిపోయాలి. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళని నిర్మించాలి, పక్కా ఇళ్ళని నిర్మించాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇక్కడ గొడవ చేయడానికో మొనే రావాల్సి ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది వాచ్ అనుకున్నాం మేము. కానీ మైనార్టీ డిక్లరేషన్ గిట్టుంటారు నాకేం తెలిసి, ఇంత ఘోరంగా మైనార్టీ డిక్లరేషన్ ఉంటే అనుకోలేను నేను. ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి పాస్పోర్ట్లు ఉన్నాయి, వాళ్ళు ఏముండయి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, సంఘ విద్యోశక్తులు, లోకల్ వాళ్ళ
వాళ్ళు ఏం దండ చేస్తున్నారు, ఏడ ఏం పెంచడానికి ప్రయత్నిస్తారు, ఏం లేదు. వాళ్ళు మాత్రం ఫ్రీగా తినచ్చు, వీళ్ళు మాత్రం తిరగదు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించాలని పిటిషనర్ రాజు యాదవ్ కోరారు. బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఈ మధ్య సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారినందుకు ఆయనపై అనర్హత వేటు వేయాలన్నారు పిటిషనర్. ఒక పదవిలో ఉంటూ మరో పదవికి పోటీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ను రేపు హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ, సతీమణి నీత అంబానీ. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై మ్యాచ్ కోసం సిటీకి వచ్చిన నీత అంబానీ సాయంత్రం ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో జాబ్ మేళ నిర్వహించారు. బిఆర్ అంబేద్కర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో 10 కంపెనీలు పాల్గొన్నాయి. పేద విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంకల్పంతో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు నిర్వాహకులు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన నిరుద్యోగులకు వివిధ కంపెనీలు ఆఫర్ లెటర్ ఇస్తున్నాయని తెలిపారు. ఈరోజు మెగా జాబ్ డ్రైవ్ మా కాలేజీలో జరుగుతుంది. మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 10 టాస్క్ అసోసియేషన్తో 10 కంపెనీలు వచ్చాయి. 24/7 రాంగ్ గ్రూప్, బ్రిలియంట్, హైకీ, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ వచ్చాయి. 250 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. మన కాలేజ్ విద్యార్థులే కాకుండా అదర్ కాలేజ్ స్టూడెంట్స్, నిజాం కాలేజ్ అనేసి అని, కొంత జేఎన్టీయూ దగ్గర ఉన్నటువంటి ఫైనాన్షియల్ కాలేజ్ నుంచి కూడా వచ్చారు. డిఫరెంట్ కాలేజ్ నుంచి వచ్చారు. దే ఆర్ యూటిలైజింగ్ ఆపర్చునిటీస్. తర్వాత అన్ని డిఫరెంట్ క్యూబికల్స్ లోపల హెచ్ఆర్స్ దే హావ్ స్టార్టెడ్ ఇంటర్వ్యూస్ అండ్ 24/7 మాత్రం వర్చువల్లో అవుతుంది. అదర్ 4 రూమ్స్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. టోటల్గా ఈ 10 కంపెనీస్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి యూటిలైజ్ చేసుకుంటున్నారు. కొన్ని కంపెనీస్ మాత్రం దే ఆర్ ఆఫరింగ్ లెటర్స్ ఇమీడియట్లీ. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇమీడియట్గా ఆఫర్ లెటర్ ఇచ్చేస్తున్నారు కొన్ని కంపెనీస్. కొన్ని కంపెనీస్ మాత్రం ఆఫ్టర్ డిగ్రీ దే హ్యావ్ టు గో ఇట్. సో దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈరోజు కూడా ఒక 100 పైన ప్లేస్మెంట్స్ అవుతాయని. లాస్ట్ టైం కూడా మాకు 140 పైన ప్లేస్మెంట్స్ అయ్యాయి. సో ఎందుకంటే మన కాలేజీలో వీఆర్ ప్రొవైడింగ్ గుడ్ యూనో గుడ్ నాలెడ్జ్, స్కిల్, ఇంటర్వ్యూ స్కిల్స్ బాగా ఇస్తున్నాము. చాలా చక్కగా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ప్రతిదానికైనా సరే అసలు మేనేజ్మెంట్ అసలు దే కెన్నాట్ గో బ్యాక్. ఒకసారి మేము ఇది కండక్ట్ చేస్తాము, పిల్లలకు ఉపయోగం ఉంది తెలిస్తే కదా మేనేజ్మెంట్ నుంచి కానీ ప్రోత్సాహం ఉంటుంది. దట్ వీ ఫీల్ ఇట్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్. ఏంటంటే ఇంటర్వ్యూ ఎట్లా అటెండ్ కావాలి అదొకటి మెయిన్. ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్ ద కంపెనీ, దే కెన్ పర్ఫామ్. అంటే ఎవ్రీ మంత్ మేము ప్లేస్మెంట్స్, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద ఫైనల్ ఇయర్స్. అవుట్ గోయింగ్ బ్యాచ్ ఇప్పుడు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే దే అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నమాట. సో దే కెన్, ఇట్ ఈస్ అన్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద ఆపర్చునిటీ. వాళ్ళు క్లిక్ అయినారంటే దే కెన్ గో ఫర్ ద జాబ్ అండ్ దే కెన్ ట్రై. బికాస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వీఆర్ ప్రొవైడింగ్ మంత్ ఇన్ బిట్వీన్ వీఆర్ ప్రొవైడింగ్ కాబట్టి డెఫినెట్లీ దే కెన్ చూస్ ద బెస్ట్ కంపెనీ. ఇంకోటి మేనేజ్మెంట్ మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ హ్యావ్ ద ఆపర్చునిటీ ఆఫ్ గెటింగ్ ప్లేస్మెంట్ యాజ్ సూన్ యాజ్ దే గో, నాట్ ఓన్లీ విత్ ద డిగ్రీ బట్ ఆల్సో విత్ ద జాబ్. మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ అవర్ కరస్పాండెంట్ మ్యామ్, ఆమె మెయిన్ కాన్సెప్ట్ సరోజా మేడంది. సో దట్స్ వాట్ వీ వాంటెడ్ టు గో అకార్డింగ్ టు అవర్ సో కాలేజ్ విషయంలో. అండ్ వీ ఆల్సో ఎంకరేజ్ యాజ్ అ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ అటెండింగ్ ఇంటర్వ్యూస్ అని అనేది. ఇంటర్న్షిప్స్ అనేది కూడా కంపెనీస్ ఆర్ గివింగ్. వాళ్ళు ఇట్లా ఇంటర్వ్యూ ఫేస్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు క్వశ్చన్స్ తెలుస్తాయి, ఏంటి క్వశ్చన్స్ ఫర్దర్గా మేము ఏం ఫేస్ చేయబోతున్నాం అనేది తెలుస్తుంది. నా స్టూడెంట్స్కి అయితే నేను అదే చెప్తాను, ఏదన్నా మీరు ఫేస్ చేయండి, డిఫరెంట్ గోల్స్తో ఉన్నా కానీ ఈ ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి అంటాను. అంటే కొంతమంది డిగ్రీతో జాబ్స్ చేయాలనుకుంటారు, వాళ్ళు ఓకే ఇక్కడ జాబ్ ఇమీడియట్గా ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ బయటికి వెళ్ళాక అయితే కంపెనీ చుట్టూ వీళ్ళు తిరగాల్సి వస్తుంది. ఇక్కడైతే కంపెనీస్ వచ్చి వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నాయి, బయటైతే వీళ్ళు అక్కడ గేట్ దగ్గర మెనీ క్వశ్చన్స్ అన్నట్టు. సో మేనేజ్మెంట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. 3 ఇయర్స్ తర్వాత బయటికి వెళ్తూనే ఒక ప్లేస్మెంట్తో వెళ్తే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎకనామికల్గా మంచిగా స్టాండ్ అవ్వచ్చు. ఇలా మన అంబేద్కర్ కాలేజీ చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది పిల్లల కోసం.
కాబట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఒక మంచి ప్లేస్మెంట్ తోటి, మంచి స్కిల్స్ తోటి, టాలెంట్స్ తోటి బయటికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని మంచి సస్టైన్ చేయడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. మనకి ఇక్కడ సిటీలో ఉన్న నల్గొండల అన్ని కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు, మంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మాకు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సార్, మాకు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు. మేము వచ్చినప్పటి నుంచి మాకు ఇంటర్న్షిప్స్ కానీ, లైక్ మమ్మల్ని ఇంటర్వ్యూ ఎట్లా ఫేస్ చేయాలి కానీ, హిల్ టీచ్ ఎవ్రీథింగ్. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మాకు చాలా కంపెనీస్ కూడా మాకు కాలేజ్కి తీసుకొచ్చారు, మాకు ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, డిగ్రీ వాళ్ళకు కాను మాకు కాను. మాకు ఇంటర్న్షిప్, మేము ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మేము డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో, లైక్ ఫినాన్స్ అని, హెచ్ఆర్ అని, మార్కెటింగ్ అని, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో పర్టికులర్ స్పెషలైజ్డ్ ఫీల్డ్లో ఇంటర్న్షిప్ కావాలి అంటే సార్ స్పెషల్ కేర్ తీసుకొని అది కూడా లాస్ట్ 2 వీక్స్ బ్యాకే తీసుకొచ్చారు. దాంతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. పేద విద్యార్థుల కోసం ఖుషి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు మాజీ లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్. బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్లో ది ఆర్ట్ కార్వెన్ పేరుతో ఎక్స్క్లూసివ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఎగ్జిబిషన్కు కపిల్ దేవ్, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ ఆర్టిస్టులు రూపొందించిన ఎక్స్క్లూసివ్ ఆర్ట్స్ వర్క్స్ను ప్రదర్శించారు నిర్వాహకులు. డిఫరెంట్ ఆక్రిలిక్ ఆయిల్ పెయింటింగ్స్ను ఆసక్తిగా తిలకించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కపిల్ దేవ్. यहाँ हम आर्ट लेके आए हैं पूरे इंडिया से फॉर द लोकल पीपल. आई थिंक हैदराबाद और दिस पार्ट ऑफ द कंट्री इज़ ग्रोइंग सो फास्ट सो गुड एंड आई थिंक दिस आर्ट मे गिव देम हैप्पीनेस बट वट एवर द मनी वी रेज विल गिव हैप्पीनेस टू लॉट्स एंड लॉट्स ऑफ किड्स दैट्स मोस्ट इंपॉर्टेंट. సౌత్ ఇండియా అంతా కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులను అందరించుకొని ఆ కళలను తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే కళా సంబంధించిన ఇవన్నీ ఎగ్జిబిషన్లో వాటి ద్వారా వచ్చిన డబ్బును అంతా కూడా పేద విద్యార్థులకు స్కూల్స్లో స్కూల్ రూమ్స్ బిల్డ్ చేయడానికి, తర్వాత పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళకి అన్ని విద్యా వైద్యానికి ప్రధానమైనటువంటి ఒక చైతన్య కార్యక్రమంలో ఒక సంకల్పంతో ముందుకు పోతూ ఉన్నారు. నిజంగా అభినందిస్తూ ఉన్న కపిల్ దేవ్ గారు, వారి యొక్క టీం సభ్యులందరికీ కూడా. ఎందుకంటే ఒక గొప్ప కార్యక్రమం, మహత్ కార్యక్రమం ఇది. ఇలా ఎన్ని ఉన్నా కూడా చదువు లేనిదే ఇంకోటి లేదన్నట్టుగా ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి, దాంతోపాటు వైద్యం కూడా పేదవారికి అందాలి అన్న ఒక సంకల్పంతో ముందు పోతున్న వారిని అభినందిస్తూ ఉన్నా. బేసిక్గా మాకు తెలంగాణలో 8 స్కూల్స్ ఉన్నాయి. బేసిక్లీ వాట్ వీ డూ ఇస్ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హెల్ప్ మూడు చేస్తాము. సో బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తుంటాము, కౌన్సిలింగ్ చేస్తుంటాము. టీచర్స్ లేక మోస్ట్ గవర్నమెంట్ స్కూల్స్కి టీచర్స్ ఉండరు, స్పెషలీ కావాల్సిన టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేస్తే కంప్యూటర్ టీచర్స్ ఉండరు. సో వీ గివ్ దెమ్ కంప్యూటర్ టీచర్స్. సో అనేక రకాల బాధ్యతలు ఖుషి చేస్తుంది. సో ఈ ఆర్ట్ క్యాంప్ ఆర్ ఆర్ట్ దీని ద్వారా వచ్చే డబ్బులు వి ఆర్ గోయింగ్ టు యూస్ ఫర్ ఖుషి స్కూల్స్ టు డెవలప్ ఖుషి స్కూల్స్. థ్యాంక్ యూ అండి. క్రికెట్లో వికెట్ పడ్డా, సిక్సర్ బాదినా ఫ్యాన్స్ ఎగిరి గంతేయాల్సిందే. అలాంటి ఈ స్పోర్ట్స్కి పిచ్ కీలకం. జట్టు జయాపచయాలను నిర్ణయించేది కూడా అదే. అలాంటి పిచ్లను తయారు చేస్తూ వరుసగా బెస్ట్ క్యూరేటర్ అవార్డులు అందుకుంటూ పిచ్ మంత్రికుడిగా పేరు తెచ్చుకున్న మన తెలంగాణకు చెందిన చంద్రశేఖర్పై స్పెషల్ స్టోరీ. చంద్రశేఖర్ది మెతుకు సీమ, ఉమ్మడి మెదక్ జిల్లాలోని గడ్డిపోతారం గ్రామం. చిన్నతనంలోనే హైదరాబాద్ లో స్థిరపడ్డారు. చదువయ్యాక మెదక్ జిల్లాలోని ఇక్రిసాట్ లో ఉద్యోగం చేసిన చంద్రశేఖర్ సంస్థ జట్టుకు 10 పాటు కెప్టెన్ గా ఉన్నాడు. ఆ తర్వాత అండర్13 జట్టుకు కోచ్ గా, మేనేజర్ గా పనిచేశాడు. తాను వృత్తిరీత్యా నేల స్వభావాన్ని తెలుసుకునే ఉద్యోగం కావడంతో పదవి విరమణ తర్వాత పిచ్ల తయారీకి అనుకూలంగా ఉండే నేలలపై దృష్టి సారించాడు. సాయిల్ ఇవన్నీ తెలుసు కాబట్టి దే హావ్ కాల్డ్ మీ అండ్ దే సెట్ వై డోంట్ యు డూ ఏ క్రికెట్. చేశాను, అక్కడికి వచ్చి ఐ డిడ్ ఫ్రమ్ 2008 నుంచి నేను ఐ స్టార్టెడ్ ఫర్ దిస్ గ్రౌండ్. ఒకసారి ఐపీఎల్ అప్పుడు, దెన్ వన్స్ ధోని గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఐ ప్రిపేర్డ్ 2 వికెట్. సడన్లీ ఆయన అన్నారనమాట, నాకు ఇది కాదు ఇంకో వికెట్ కావాలి అన్నారు. అన్నప్పుడు నుంచి టైం తక్కువ ఉంది, ఎట్లనో అంటలేలే సార్ అది బాగుంది. అప్పుడు ఫుల్ ఎఫర్ట్స్తో చేసాము అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ హీ కాల్డ్ టు ద డయస్ ప్రైజ్ అప్పుడు.
సెయింగ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ అని ఈ ప్రైజ్ లాట్. ఇక మాజీ క్రికెటర్ అప్పటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్ పిలుపు మేరకు హెచ్సిఏలో క్యూరేటర్ గా ఉద్యోగం స్టార్ట్ చేశాడు. దశాబ్దానికి పైగా హెచ్సిఏలో పనిచేస్తున్న చంద్రశేఖర్ ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాడు. ఉప్పల్ స్టేడియాన్ని దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పిచ్ గా మార్చేశాడు. 5 ఏళ్ల క్రితం బీసీసీఐ సర్టిఫైడ్ క్యూరేటర్ గా అవతరించిన చంద్రశేఖర్ వరుసగా 3 సార్లు బెస్ట్ క్యూరేటర్ గా అవార్డు అందుకుని హ్యాట్రిక్ కొట్టాడు. Usually, but our wickets in IPL Champions League, we have won 3 IPL awards and all. We had best, everybody appreciated, even World Cup of Pakistan order. That's a world record they had did. They all say that our ground was the best in the World Cup also. Sunil Gavaskar gar eppudu kuda, he wishes me, Sachin gave once a bat to me. తర్వాత ధోని గారు పిలిచేలా అప్రిషియేట్ చేశాడు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మనం వికెట్ చేసిన తర్వాత వాళ్ళ ముందు మనల్ని వచ్చి కలిసేసి ఇలా ఉంది అని మాట్లాడుతుంటే యూ ఫీల్ సో హ్యాపీ. గతంలో ఉప్పల్ స్టేడియంలో భారత్తో తలపడ్డ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక మ్యాచ్లకు పిచ్లను రెడీ చేశాడు. దీంతో పాటు రంజీ, దులీప్ ట్రోఫీ, ఐపీఎల్ మ్యాచ్లతో కలిపి దాదాపు 900 మ్యాచ్లకు పిచ్లను తయారు చేశాడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ పనితీరుపై ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ప్రశంసలు కురిపించారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోని, రోహిత్ శర్మ లాంటి ఎంతో మంది ప్లేయర్లు చంద్రశేఖర్ ని అభినందించారు. చంద్రశేఖర్ కెరీర్ లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన 15 అంతర్జాతీయ మ్యాచ్ల్లో 14 మ్యాచ్లు మన భారత జట్టు విజయం సాధించడం విశేషం. ఫిట్నెస్ ట్రైనర్ అనగానే ఒకప్పుడు ఇదేం ప్రొఫెషన్ అనుకునేవారు, కానీ ఇప్పుడు ఇదే ప్రొఫెషన్ కి డిమాండ్ పెరుగుతుంది. ఫిట్నెస్ ట్రైనింగ్పై పట్టుంటే చాలు, లక్షలు సంపాదించుకోవచ్చు. సిటీలోని కొందరు ట్రైనర్లు మంత్లీ ఇన్కమ్ ఐటీ ప్రొఫెషనల్స్ కంటే ఎక్కువ ఉందంటే వీరికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక సక్సెస్ అయిన ట్రైనర్లు స్టార్ సెలబ్రిటీస్గా వెలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఫిట్నెస్ ఇండస్ట్రీకి మంచి బూమింగ్ ఉంది. ఫుడ్ బిజినెస్ తర్వాత ఫిట్నెస్ బిజినెస్ లోనే గ్రోత్ ఎక్కువగా ఉంది. సిటీ పబ్లిక్ లో హెల్త్ పై అవేర్నెస్ పెరగడంతో అందరూ ఫిట్నెస్ పై ఫోకస్ పెడుతున్నారు. దీంతో సిటీలోని ఏ జిమ్ సెంటర్ ను చూసినా జనాలతో కలకలలాడుతున్నాయి. దీంతో మల్టీ ఫిట్నెస్ సెంటర్లపై కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు బిజినెస్ మ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిటీలో పెరుగుతున్న ఫిట్నెస్ సెంటర్ల వల్ల ట్రైనర్లకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో ఆసక్తి ఉన్నవాళ్లు ఈ రంగంలో ప్రముఖ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుని ట్రైనర్లుగా మారుతున్నారు. ఇందులో ఐటీ ప్రొఫెషన్ వదులుకొని వచ్చిన వాళ్లు సైతం ఉంటున్నారు. ఇంకొంతమంది పేద క్రీడాకారులు సైతం ఫిట్నెస్ ట్రైనర్లుగా మారిపోతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన ఒక్కో జిమ్ లో దాదాపు 10 నుంచి 20 మంది ట్రైనర్లు పనిచేస్తారు. వారికి 1000 రూపాయల్లో జీతం చెల్లిస్తూనే క్లయింట్లు పే చేసే డబ్బుల్లో పర్సంటేజ్లు కూడా ఇస్తున్నారు పలు ఫిట్నెస్ సెంటర్ల నిర్వాహకులు. బాడీ బిల్డింగ్ నుంచి 10 ఇయర్స్ నుంచి ఫిట్నెస్ ఫీల్డ్ ఉన్నాం. రాష్ట్రంలో 4 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధు ఖరారు చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. అటు భువనగిరి నుంచి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ఫైనల్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు.
రాష్ట్రంలో నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధు పేరును ఖరారు చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఖరారు చేశారు. అటు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఫైనల్ చేశారు. రాష్ట్రంలో నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధును ఖరారు చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఖరారు చేశారు. అటు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ఫైనల్ చేశారు. రాష్ట్రంలో నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ. మెదక్ లోక్సభ అభ్యర్థిగా నీలం మధును ఖరారు చేశారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ఖరారు చేశారు. అటు భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ఫైనల్ చేశారు. మరిన్ని డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లిస్టులో నలుగురు అభ్యర్థుల పేరు ఖరారు చేశారు కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలో నలుగురు అభ్యర్థులు, తర్వాత రెండో విడతలో ఐదుగురు అభ్యర్థులు, తర్వాత ఇవాళ మూడో విడతలో మరొక నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. మరొక నలుగురు అభ్యర్థులను పెండింగ్ లో పెట్టింది. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో ఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీసీ సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో జరిగిన సీసీ సమావేశంలో సోనియా గాంధీ, అదేవిధంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో పాటు తెలంగాణ నుంచి వెళ్ళి పీసీసీ ప్రెసిడెంట్ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీసీ సభ్యులుగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఏఐసీసీ సెక్రటరీలో హాజరయ్యారు. ఎనిమిది పెండింగ్ సీట్ల పైన ప్రధానంగా చర్చించారు. అందులో నాలుగు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. చాలా కసరత్తు చేశారు. ఫ్లాష్ సర్వే కావచ్చు, అదేవిధంగా ఇంటర్నల్ సర్వే, అదేవిధంగా నేతల అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఈ అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఆత్రం సుగుణ, నిజామాబాద్ నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి, భువనగిరి నుంచి వెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మెదక్ నుంచి వెళ్ళి నీలం మధు, ఈ నలుగురికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వాళ్ళ సీసీ సమావేశం. మరొక నాలుగు స్థానాలు పెండింగ్ లో పెట్టింది. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్, ఈ నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ఈ నెల 31న మళ్ళీ ఢిల్లీలో సీఈసీ సమావేశం ఉంది. అదే రోజు ఈ నాలుగు స్థానాలకు సంబంధించిన పెండింగ్ సీట్ల పైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాలుగు స్థానాలు ఒకసారి చూసుకున్నట్లయితే, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ రీసెంట్ గానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. మొన్నటి వరకు ఆమె ప్రభుత్వ టీచర్ గా పనిచేశారు. సీతక్కకు అత్యంత సన్నిహితురాలు. సీతక్క ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. ఆత్రం సుగుణ ప్రభుత్వ టీచర్ గా ఉన్నారు. అక్కడ ప్రజా సంబంధాలు కావచ్చు, ప్రజా సేవ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతంలో సగ భాగం ఎక్కువగా పేద ప్రజలకే ఆమె ఖర్చు చేస్తారని తెలియనుందో. ఆమె మొదటి నుంచి వెళ్ళి సీతక్కకు అత్యంత సన్నిహితురాలు ఉండడంతో ఆమెకు పార్టీలో చేరాలని, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలని కోరడంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రీసెంట్ గానే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు ఆదిలాబాదు ఎంపీ టికెట్ ఇస్తున్నారు. సో గోండు సామాజిక వర్గానికి సంబంధించిన సుగుణకు అత్యంత ప్రజాదరణ ఉందని కాంగ్రెస్ పార్టీ భావించి ఆమెకు టికెట్ ఖరారు చేసింది. అదేవిధంగా నిజామాబాద్ నుంచి వెళ్ళి జీవన్ రెడ్డికి, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. మొన్న జగిత్యాల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ నిజామాబాద్ నుంచి వెళ్ళి బలమైన నాయకుడిని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపాలని భావిస్తుంది. అక్కడ నిజామాబాద్ నుంచి వెళ్ళి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు. సో అక్కడ బలమైన నాయకుడిని బరిలో దింపాలనే ఉద్దేశంతోనే జీవన్ రెడ్డికి ఆడ ఖరారు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా భువనగిరి సీటు విషయంలో చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్న సీటు భువనగిరి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి వెళ్ళి ఆయన భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఆయనకు
టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. సో కానీ కోమరెడ్డి బ్రదర్స్ భువనగిరి ఎంపీ టికెట్ కోసం చాలా సీరియస్ గా ట్రై చేశారు, ఏఐసిసిలో కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ వినియోగించారు. కానీ ఎట్టకేలకు చామల కిరణ్ కుమార్ రెడ్డికి అధిష్టానం మొగ్గు చూపింది, భువనగిరి టికెట్ ఆయనకే ఖరారు చేసింది. అదేవిధంగా మెదక్ టికెట్ నీలం మధుకు కన్ఫర్మ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలం మధు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయనకు పటంచెరు టికెట్ అనౌన్స్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల పటంచెరు టికెట్ మళ్ళీ వేరే వాళ్లకు కేటాయించడంతో నీలం మధు అలిగి కాంగ్రెస్ ను వీడి బీఎస్పీలో చేరి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్ళీ తిరిగి పార్లమెంట్ ఎన్నికల సమయంలో మళ్ళీ తిరిగి రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీలో ఆయన నీలం మధు చేరారు. ఆ చేరే సమయంలో మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. హామీలో భాగంగానే ఆయనకు మళ్ళీ మెదక్ ఎంపీ టికెట్ ఇవాళ ఖరారు చేసినట్టు తెలిసింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధు కొద్దిగా ఆర్థిక సంపన్నుడు, ప్లస్ అదే విధంగా ఆడ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో నీలం మధు వైపు అధిష్టానం కావచ్చు. ఇక్కడ పీసీసీ నేతలు కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇవాళ 4 సీట్లకు అయితే అభ్యర్థులను ఖరారు చేసింది, మరొక 4 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ప్రధానంగా ఖమ్మం సీటు పెండింగ్ లో పెట్టడానికి అక్కడ కీలకమైన నేతలు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, అదేవిధంగా మరో ఇద్దరు మంత్రులు పొంగులి అదేవిధంగా తుమ్మల పోటీ పడుతున్నారు. సో అది పెండింగ్ లో పెట్టారు. కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ఈ 3 సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. సో ఈ నెల 31న జరగబోయే మరొక సిఈసి సమావేశంలో ఈ పెండింగ్ సీట్ల పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో అప్పటి వరకు ఆ 4 సీట్లకు సంబంధించిన ఆశావాల్లో కొంత టెన్షన్ అయితే నెలకొడక తప్పదు అనిల్. రైట్ రాజు, థ్యాంక్ యూ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ప్రకటనపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ అందిస్తారు. మదర్ అనిల్, 14 మంది జాబితాతో కూడిన 8వ లిస్ట్ ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి సుమారు 8:30 వరకు కూడా సిఈసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సిఈసి సమావేశంలో కీలకంగా 5 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల పైన కసరత్తు చేశారు. కానీ 4 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులను అయితే ప్రకటించారు. గోవాకు సంబంధించిన అభ్యర్థులను పెండింగ్ లోనే ఉంచారు. గోవాకు సంబంధించి 2 స్థానాలకు అభ్యర్థుల పైన ఈ రోజు చర్చ జరిగింది. జార్ఖండ్, అలాగే మధ్యప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ముఖ్యంగా 14 మందితో కూడినటువంటి జాబితాను అయితే కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. ఇక తెలంగాణకు సంబంధించి 4 అభ్యర్థులను ఖరారు చేశారు. ఆదిలాబాద్ ఎస్టీ రిజర్వ్ సీట్ ఇది, దానికి సంబంధించి ఆత్రం సుగుణ పేరును ఖరారు చేశారు. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి సీనియర్ లీడర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్నారు, గతంలో మాజీ మంత్రిగా ఆయన పనిచేసినటువంటి నాయకుడు, ఆయనకి అక్కడ నుంచి సీట్ అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. మెదక్ నుంచి నీలం మధు, ముదిరా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు, బీఆర్ఎస్ నుంచి సీట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సంగారెడ్డికి సంబంధించి సీట్ అనేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అప్పుడు టీఆర్ఎస్ నుంచి సీట్ అనేది రాలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత జరిగినటువంటి పరిణామాలతో బీఎస్పీలో చేరినప్పటికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మెదక్ సంబంధించిన సీట్ అనేది కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక భువనగిరికి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి టీటీసీసీకి సంబంధించి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సీటుకి సంబంధించి కొంత ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా పరిశీలించారు. ఇద్దరు ముగ్గురు నేతలు కూడా బలంగా ఆ సీట్ కోసం లాబింగ్ అనేది కూడా చేసినప్పటికీ ఫైనల్ గా చామల కిరణ్ కుమార్ రెడ్డికే ఈ సీట్ అనేది కూడా ఖరారు చేశారు. దీనికి రేవంత్ రెడ్డి కూడా మొదటి నుండి కూడా ఈ క్యాండిడేట్ సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు ఉన్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు జరిగినటువంటి ఈ డిస్కషన్ లో కూడా ఈ సీట్ ని ఫైనల్ అయితే చేశారు. ఇక మరొక 4 సీట్లు ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉన్నాయి. వరంగల్ తో పాటు వరంగల్, అలాగే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మరొక హైదరాబాద్ సిటీ, ఈ 4 సీట్లకు సంబంధించిన అభ్యర్థులను ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. ఈ నెల 31న మరొకసారి సిఈసీ సమావేశాన్ని కూడా కేంద్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నిర్వహిస్తుంది. ఆ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ 4 పెండింగ్ లో ఉన్నటువంటి 4 సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. అయితే మొదటి నుండి కూడా ఖమ్మంతో పాటు భువనగిరి 2 సీట్లను కూడా పెండింగ్ లో ఉంచుతారు అనేటువంటి ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా భువనగిరికి సంబంధించిన అభ్యర్థిని అయితే ఖరారు చేశారు. ఇంకా ఖమ్మంకు సంబంధించిన అభ్యర్థిని
ప్రస్తుతానికైతే పెండింగ్ లోనే ఉంచారు. దానికి సంబంధించి ముగ్గురు టాప్ లీడర్స్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ సీట్లు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఈ సీట్ ని ఆశిస్తున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఇక్కడ నుంచి పోటీ చేయాలని కూడా భావిస్తా ఉన్నారు. ఆమెతో పాటు తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన ఆయన కుమారుడు ఇదే సీట్ ను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఇట్లలో ఇంకా సీట్ ఎవరికనే దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. మరొక మూడు సీట్లకు సంబంధించి వరంగల్ కు సంబంధించి ఇటీవల కొంత టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ పసునూరు దయాకర్ జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మరొక ముగ్గురు ఆ సీటుకు సంబంధించి ఆశిస్తున్నారు. దొమ్మటి సాంబయ్య పేరు కూడా బలంగా వినపడతా ఉంది. ఆయనతో పాటు సునీత మహిళా లీడర్ అక్కడ నుంచి ఆమె కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందిరా అనేటువంటి మరొక లీడర్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన లీడర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది. మిగతా నాలుగు సంబంధించి 31వ తారీఖున క్లారిటీ ఇస్తారా, లేకపోతే ఒక రెండు సీట్లను ఫైనల్ చేసి మరొకసారి జరిగేటువంటి సీట్లు పూర్తి స్థాయి జాబితాను విడుదల చేస్తారనే దానిపైన 31వ తారీఖున క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది అనిల్. రైట్ మదర్, థ్యాంక్ యూ. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి V6 న్యూస్.